సందర్భంగా అడుగుతున్నాను. నిన్న కేసు పెట్టావు ఏంటది? చంద్రబాబు నాయుడు N4444K వైరస్ లేకుండా N444 వైరస్ ఉంది, ప్రజలకు భయాందోళన క్రియేట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రజలకి ఇబ్బంది పెడుతున్నాడని ఒక కేసు బుక్ చేశాం. కేసు చంద్రబాబు నాయుడు మీద కాదు, ఇంతమంది ప్రాణాలు తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఎంత సీరియస్ వైరస్ ని నువ్వు ఎంత సింపుల్ గా తీసుకున్నందుకు నీ మీద కేసు పెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు చెప్పలేదు, శాస్త్రవేత్తలు చెప్పారు, అన్ని ప్రధాన మీడియాలో వచ్చింది. దానిని ప్రభుత్వానికి అలర్ట్ చేయడానికి పెడితే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినట్టు దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజే నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ఈరోజు ఉదయం ఒక టీవీలో డిస్కషన్ చేశాడు. ఆ డిస్కషన్ లో చెప్పాడు 2020 జూలై నెలలో N440 వైరస్ బయటపడింది, ప్రభుత్వం టెస్టులు చేసింది, టెస్టులు చేస్తే టెస్టుల్లో ఇప్పుడున్న వైరస్ కంటే 15% సీరియస్ గా వైరస్ ఉంటుందని సాక్షాత్తు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి వైద్యుడు ఈరోజు ఒక టీవీ డిబేట్ లో అంగీకరించిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ఆ మంత్రి మీద కేసు పెట్టండి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి, రాష్ట్రంలో సావులు తగ్గించడానికి, ప్రజలకు మేలు చేయడానికి సలహాలు ఇస్తే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టావే, ఇది నిజమేది? ఇది జరిగింది, టెస్టుల్లో కూడా బయటపడిందని సాక్షాత్తు నీ మంత్రి వర్గంలో ఒక మంత్రి ఈరోజు మీడియాలో చెప్పాడే, ఆయన మీద ఏం కేసు పెడతాం? పెట్టగలవా, ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఎంత బాధ అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రజలకి స్వేచ్ఛనివ్వండి. కరోనా మీద ఎవరైనా ఏ సలహా ఇచ్చినా, ఏ విమర్శ చేసినా, ఎక్కడి నుంచి ఏ సమాచారం ఇచ్చినా దాన్ని సద్వినియోగంగా తీసుకోండి, సద్విమర్శగా తీసుకోండి, దాని మీద మీరు స్పందించండి అని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినా సరే భయము బెతుకు లేకుండా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నాం, చాలా మంది అనొచ్చు కరోనా సమయంలో రాజకీయాలని, మేము రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, సలహాలు ఇస్తే సలహాలు తీసుకోవడం లేదు, తిరిగి కేసులు పెడుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని విపరీతంగా విమర్శిస్తున్నారు. అందుకే ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈరోజే ప్రతి ఒక్కరూ బ్యారేజ్ వేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన, విపత్తు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆ విపత్తును కూడా అనుకూలంగా మార్చుకొని ప్రజలకు మేలు చేశాడో కళ్ళతో చూసినటువంటి విషయాలు ఈరోజు గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అందుకే ఒక ప్రతిపక్ష పార్టీగా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా బాధ్యత ప్రజలకు సేవ చేయడం. ఈరోజు మీకంటే మేము బాగా చేస్తున్నాం. మా యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో ఒక సెల్ పెట్టి ఎప్పటికే 200 మందికి హౌస్ క్వారంటైన్లో పెట్టి అమెరికా నుంచి వైద్యులు సలహాలు అందించి వారికి మెడిసిన్స్ ఇచ్చి 200 మంది ప్రాణాలు కాపాడినటువంటి పార్టీ మాది. ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ప్రజలైనా ఏ ఒక్క వ్యక్తి అయినా మాకు ఫోన్ చేస్తుంటే మా బాధ్యతగా హాస్పిటల్స్కి మేము చేయగలిగింది అదే. మా చేతిలో అధికారం లేదు, ఈరోజు సర్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, కావలసిన డబ్బు ఉంది, ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిన శక్తి మీ దగ్గర ఉంది, ఏ నిర్ణయమైనా మీరు తీసుకోవచ్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి. అంటే ఇది లీస్ట్, ప్రజలు పోతే పోని, ఎంతమంది చనిపోతే అంతమంది మంచిదని ఈ ముఖ్యమంత్రి ఆలోచన చేయడం చాలా దారుణం. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, 100,000 మందికి 100,000 మందికి తగ్గించి చూపిస్తాను, ఇంక్లూడింగ్ టైప్ 1. 100,000 మంది, 1,00,000 చేస్తే 1,00,000 మందికి
తగ్గి తీర్థం అంతే దర్శాలు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, ఇంత అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతాం అమ్మ. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపి 4 లక్షల మంది తగ్గించరా.